Alright, so very fantastic, excited. భూకంపం కదా? Yes. సో ఎట్లయితే ఇట్లా భూకంపం అయితే చూపించలేము. సో మన మాటల్లో ఒక ఎక్సైట్మెంట్ లో చూపించాలి ఒకసారి. గట్టిగా బిగ్ రౌండ్ అప్లాజ్ అండి. Right, first of all, Vestige Management ki thank you very much for the wonderful changes. So, plan change galaru, gurtu pettukondi. Plan em change galaru, plan same as it is undi. Icche incentives and offers and bonuses anedi perinchindi. So, adhimaina? Yes. So, very fantastic and naa peru Purushottam Dasu, nenu Vestige Media Council member, maa madam ki nenu support chestanu, police officer ga. So, nenu Rajakota Commissionerate lo panichestanu. సో రైట్. సో ఇక్కడ ఒక 9 ఇన్కమ్స్ లో మీకు క్లారిటీ ఏంటంటే, సో మనకి ఈ 2 రోజులు విఎంసీఎం మెంబర్స్ తోని ఒక చర్చ జరిగి, సో ఇది తీసుకోవాలా తీసుకోవద్దా, 3 ఆప్షన్స్ మన దగ్గర పెట్టింది కంపెనీ. ఆ 3 ఆప్షన్స్ లో దీన్ని మనము అప్రూవల్ చేయడం జరిగింది. ఒక 60% విఎంసీఎం మెంబర్స్ ఎవరైతే అప్రూవల్ చేస్తారో ఇది ఈ ప్లాన్ అప్రూవల్ చేస్తారు. ఇంకా 2 ప్లాన్స్ ఉన్నాయి, ఆ 2 ప్లాన్స్ ని అప్రూవల్ చేయలేదు. 40% పీపుల్ దాన్ని వద్దని చెప్పారు. సో అందుకని ఇది అప్రూవల్ అయింది. సో గట్టిగా బిగ్ రౌండ్ అప్లాజ్ టు ది విఎంసీఎం మెంబర్స్. సో ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, ఈ ప్లాన్ లో మీరు గుర్తుపెట్టుకోండి 3 crores అని చెప్పారు ఆ గౌతమ్ బాలి సార్ అండ్ దీపక్ సూద్ సార్. కానీ 3 crores కాదు, 6 లెక్కలు నుంచి కూడా మీరు 3 crores తీసుకోవచ్చు. హైయెస్ట్ గా కూడా మీరు 15 crores కూడా తీసుకోవచ్చు. అర్థమైందా? 6 లెక్కల నుంచి మీరు 3 crores తీసుకోవచ్చు, కానీ హైయెస్ట్ గా కూడా 15 crores కూడా తీసుకోవచ్చు. అది లెక్క లెక్క పెట్టి కూడా చూపించింది. సో అది మీకు చెప్పడానికి లేదు, ఎందుకంటే ఓన్లీ 6 లెక్కల నుంచి మీకు 6 leg ప్లాన్. సో ఈ 6 leg ప్లాన్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండ్ 3 crores తీసుకోవచ్చు. 1 crore అనే సిద్ధార్థ్ సింగ్ సార్ ఎవరైతే తీసుకున్నారో ఈ 3 crores లో 6 leg నుంచి మీరు ఫోకస్ చేసి తీసుకోవచ్చు. ఫస్ట్ ఇన్కమ్ మనకు, సో ఇన్సెంటివ్ వచ్చేసరికి 60% మనకి ఇచ్చిన బోనస్ ఏదైతే ఉందో ఇప్పుడు నుంచి 65% ఇస్తుంది, 60%. సో అందరు తెలుగు లేరేమో, అంత అంత హిందీ వాళ్ళు అనుకుంటారు తెలిసి, చప్పట్లు కొట్టలు ఎవరు. అది ఎట్లా ఇస్తుంది అనుకోనంటే 65%. సో దాంట్లో కొన్ని విషయాల్లో కొన్ని కేటగిరీస్ లో మన బీబీ వాల్యూ తగ్గుతుంది, కొన్ని కేటగిరీలో బీబీ వాల్యూ సేమ్ ఉంటుంది. సో అట్లా 65% సార్ ఎట్లా ఇస్తారు? కంపెనీకి బోనస్ లేకపోతే, కంపెనీకి బెనిఫిట్ లేకపోతే ఎట్లా చేస్తారు సార్ అంటే, బోనస్ అక్కడ బీవీ వ్యాలం కొన్ని ఆ కేటగిరీలో తగ్గుతాయి. సో దానిలో మీరేం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, కంపెనీ సెట్ చేసింది కొద్దిగా బీవీ వ్యాలం తగ్గుతుంది. సో దాని గురించి ఏం ఆలోచించకండి. మీ యొక్క ఇన్కమ్ మాత్రం ఖచ్చితంగా సిల్వర్ అండ్ బ్రాంజ్ అండ్ గోల్డ్ ప్రతి ఒక్కరి ఇన్కమ్ కూడా మినిమం నాకు తెలిసి 30 to 50% పెరుగుతుంది. అండ్ చూడండి, ఇక్కడ మనకు 5% 10% సేమ్, మన 5% 80% ఏదైతే ఉందో, 1 to 599 points వరకు ఏదైతే ఉందో 5%, 600 points నుంచి 2399 points వరకు 8% సేమ్ యాజ్ ఇట్ ఈస్. అక్కడి నుంచి 10% ఏదైతే ఉందో మీకు 12% అవుతుంది. ఆ 12% సేమ్ క్రైటీరియా, అర్థమైందా? సేమ్ క్రైటీరియా, 2400 నుంచి 5499 points వరకు 12%. సో 5500 points నుంచి 16%, అర్థమైందా? ఇట్ క్లియర్? క్లియరా? సో ఎందుకంటే రిటైలింగ్ ఆ పర్పస్ లో మనకు ఈ కంపెనీ పెట్టడం జరిగింది. ఎవరైతే రిటైల్ చేస్తారో, సో దీని మీద కంపెనీ ఏం చేస్తుంటే, ఇంతకుముందు ఓన్లీ 5% మాత్రమే రిటైల్ ప్రాఫిట్ మీద ఫోకస్ చేసేది, ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తుంది, అర్థమైందా? ఒకప్పుడు నాకు డైరెక్టర్ బోనస్ నేను డైరెక్టర్గా అయినప్పుడు 21,000 వచ్చింది, ఇప్పుడు డైరెక్టర్స్కి అంత ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ అదే డైరెక్టర్ బోనస్ 15% చేయడం జరిగింది. సో ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ అప్లాజ్ అండి. 15% డైరెక్టర్ బోనస్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు ఇప్పుడు ఎవరైతే టీమ్ బిల్డింగ్ బోనస్ ఉందో సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ అది ఉంది, దాంట్లో ఏం చేంజెస్ అయితే ఏం లేవు. సేమ్ టీమ్ బిల్డింగ్ బోనస్ ప్లాన్ చేసుకోవచ్చు. మనం అందరము ఆ స్టార్కి డైమండ్కి అడిగాము, కానీ అది కుదరదు. స్టార్కి డైమండ్ అడిగితే స్టార్ డైమండ్ జీవితాంతం అందరూ ఉంటారు, జరగరు. కాబట్టి సార్ వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. సో ఓన్లీ గోల్డ్ వరకు. అండ్ నెక్స్ట్ స్టార్ ఎవరైతే ఉన్నారో స్టార్కి డైమండ్స్కి మంచి ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి. సో ఆల్మోస్ట్ మీకు తెలుసు 10,000 ఇన్కమ్ పెరుగుతుండ్రు. పాత పాయింట్స్తో పాటుగా చూసుకుంటే ఇక్కడ
మీకు ఒకవేళ 10,000 పాయింట్స్ మీరు చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు తెలిసి 10-12,000 మీకు ఎల్ఓబి పెరుగుతుంది. ఒకవేళ 12,000 వచ్చే ఎల్ఓబి మీకు చెక్ వస్తే ఒకప్పుడు చూడండి కొంతమంది 233 ఎల్ఓబి 400 రూపాయలు ఎల్ఓబి వస్తుంది. చాలా బాధపడుతుంది కదా. ఇప్పుడు అట్లాంటిది ఏమి ఉండదు, అప్లైంట్ గ్యారంటీ తీసి పడేస్తారు. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరు అప్లైంట్ గ్యారంటీ తీసేస్తారంటే కంపెనీ వరకు వెళ్ళే 4,500 పాయింట్స్ని కంపెనీ తీసేసింది. సో మీకు ఒకవేళ 10,000 పాయింట్స్ అంటే 10,000 పాయింట్స్ మీవే. ఒకప్పుడు ఏంటంటే 10,000 - 4,500 అంటే 5,500 పాయింట్స్ మీది. పైన డైరెక్ట్ అప్లైన్ వర్క్ కంపెనీ వరకు వెళ్ళిపోయేది. సో అర్థమైందా, క్లియర్? అది అండ్ నెక్స్ట్ లీడర్షిప్ పవర్ అడ్వాన్స్ వచ్చేసరికి మనకు 15% ఉండేది, ఇప్పుడు 18% అయింది. టైమ్ అయిందా ఏం కాలే కదా. సో గుర్తుపెట్టుకోండి 15-18%. సో గుర్తుపెట్టుకుని లీడర్స్ ఇక్కడ ఉన్న చాలా మంది లీడర్స్ నాకు తెలిసి చాలా పెద్ద ఇన్కమ్స్ పెట్టబోతున్నారు ఈ ఎల్ఓబితో నుంచి. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు సేమ్ లెవెల్ 1+3 ఉండేది, ఇప్పుడు 1+4 అయింది. 1+4 ఇప్పుడు స్టార్ డౌన్ స్టార్ ఉన్నట్టుకోండి మీకేమవుతుంది, ఆల్మోస్ట్ నాకు తెలిసి 1+3 వస్తుంది ఎల్ఓబి అయితే. మిగతా బిజినెస్ బిల్డింగ్ బోనస్, ఇప్పుడు బిజినెస్ బిల్డింగ్ బోనస్ లేదు కాబట్టి డైరెక్ట్ బోనసే. మీకు ఎన్ని లెవెల్స్ ఉన్నాయో అన్ని లెవెల్స్ నుంచి వస్తాయి. సో అవన్నీ చేంజెస్ అయితే ఏమీ లేవు. సేమ్ ప్లాన్, సేమ్ పట్టిక, సేమ్ టేబుల్. అర్థమైందా, పట్టిక సేమ్ ఉంటుంది. ఓకే, ఇది లీడర్షిప్ అవార్డ్ బోనస్లో 4 లెవెల్స్ వస్తుంది. 4 లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. సుమారుగా నాకు తెలిసి 2 లక్షల అంటే 1,96,000 వరకు మీ డౌన్ లైన్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఆ లెక్క మేము క్యాలిక్యులేట్ చేసాము, 1,96,000 వరకు తీసుకోవచ్చు. సార్ నా డౌన్ లైన్ పెద్ద పిండికి వెళ్తుండ్రు, నేను ఎట్లా అనుకో సార్ అనుకోనంటే మీకు 2 లక్షల వరకు ఒక డౌన్లో ఆర్గనైజేషన్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు, మీకు ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు. సో 1+4 ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఇది మీకు అర్థం కాదు, ఇంటికి లెక్క చేసుకున్నా మీకు అర్థం కాదు. ఒకవేళ మీకు ఎప్పుడైనా లెక్క చూసి ఒక చార్టెడ్ అకౌంట్ కూర్చోబెడితే తప్ప మీకు అర్థం కాదు. సో ఇది వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ 5వ పాయింట్ వచ్చేసరికి మనకు కార్ ఫండ్ అండ్ ట్రావెల్ ఫండ్ అండ్ ఏదైతే ఉందో ఇందులో మనకి చేంజెస్ ఏమంటే, ట్రావెల్ ఫండ్లో ఇంతవరకు గోల్డ్ డైరెక్ట్కి ఇచ్చేవాళ్ళు అవునే కదా, కానీ ఇప్పటి నుంచి సిల్వర్ డైరెక్ట్కి ఇస్తున్నారు. సిల్వర్ డైరెక్ట్ సిల్వర్ దీపోత్సవం ఇన్కమ్ ఒకసారి నుంచి 20,000 ఇన్కమ్ వచ్చింది అనుకోండి, 10,000 గురించి మాకు తెలిసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో 5,000-10,000 స్కావెంజర్స్, 20,000 గురించి హోమ్ గార్డ్స్ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది నాకు తెలిసి 17,000 మన ఇండియన్ ఇప్పుడు రెవెన్యూ అంటే క్వీన్స్ ఒక శాలరీ, యావరేజ్ శాలరీ 17,000. 20,000 వస్తే వెస్టీజ్లో వాళ్ళు ఒక ప్రొఫెషనల్గా కెరియర్గా బిజినెస్ బిల్డ్ చేసుకోగలుగుతారు. సో అందుకని కంపెనీ ఆలోచించింది. సో ఈ ఈ ప్లాన్ ఎందుకు తీసుకొచ్చింది కూడా చెప్తాను. సో సారీ టు సే లీడర్స్, ఇది చాలా ఎంతోమందికి ఉపయోగపడుతుంది, ఎంతోమందికి. నేను ఒక బాధాకర విషయం కూడా చెప్తాను నేను, ఎందుకంటే మీరు చాలామంది లీడర్స్ పడుకునిపోయారు, పని చేయట్లేదు, డబ్బులు బాగా వస్తున్నారు పడుకుని 30% బిజినెస్ డౌన్ ఫాల్ అయింది. సో కొత్త జాయినింగ్స్ రావట్లేదు. సో దాని గురించే ఈ బిజినెస్ ప్లాన్ తీసుకొని రావడం జరిగింది. సో అర్థమైందండి, 30% నుంచి 70% గ్రోత్ గురించి ఈ కంపెనీ మనకు ఎట్లా ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక 3 ప్లాన్స్ తీసుకుని వచ్చి రావడం జరిగింది. కొత్త జాయినింగ్స్ రావట్లేదు. కొత్త జాయినింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఓన్లీ బ్రాంజ్, సిల్వర్, ఇట్ మీన్స్ గోల్డ్ వరకు ఎక్కువ పని చేసే వాళ్ళు ఈ 3 లెవెల్సే. ఈ 3 లెవెల్స్కి ఇన్కమ్ ఎక్కువ రాకపోతే మనకు కొత్త జాయినింగ్స్ రావట్లేదు. కొత్త జాయినింగ్స్ రాకపోతే ఏం జరుగుతుందంటే, సో నేను స్టారు, నేను గోల్డ్, నేను క్రౌన్, నేను యూసీడీ, నేను డియూసీడి అని చెప్పి ఇట్లా పనిచేయడం మానేస్తున్నారు. అంటే ఇట్ మీన్స్ ఎందుకంటే ఇన్కమ్స్ ఎక్కువ జోన్లో ఉన్నారు. సో కంపెనీ ఏం ఆలోచించిందంటే కింద లెవెల్ వాళ్ళకు కూడా డబ్బులు ఎక్కువ రావాలని ఉద్దేశం మీద ప్లాన్ చేసింది. సో ఎవరైనా అనిత భావించి కానీ క్షమించండి, కానీ ఇది 30% కొత్త జాయినింగ్స్ అనేది మీన్స్ డౌన్ఫాల్ అయింది. ఆత్మనిర్భర్ ప్లాన్ చేంజ్ అయిన తర్వాత అది చేంజ్ అవ్వడం వల్ల ఈ ప్లాన్ తీసుకోవడం జరిగింది. సో ఎవ్వరు ఏం కాదు, అందరి ఇన్కమ్స్ కూడా బాగా పెంచడానికి ఒక 5% పెంచి పైన వాళ్ళకి ఏవైతే ఇన్కమ్స్ ఉన్నాయో కింద అంటే ఇట్ మీన్స్ మనకు డౌన్ లైన్ ఆర్గనైజేషన్ బేసిక్ లెవెల్స్ ఎవరైతే బిజినెస్ బిల్డ్ చేస్తున్నారో, ఫీల్డ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి ప్లాన్ చెప్పడం జరిగింది. సో ఏమి ఇదే కాదు, అందరి ఇన్కమ్స్ కూడా బాగా పెరుగుతాయి. అర్థమైందండి, గుర్తుపెట్టుకోండి.
సో లీడర్స్ ఆరు లెగ్గలతో మీరు ఒక గేమ్ ఆడొచ్చు. ఆరు లెగ్గలతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 3 crores తీసుకోవచ్చు. ఒక్క సంవత్సరం కనుక కరెక్ట్ ప్లాన్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 3 crores ఇన్కమ్ ప్లాన్ చేసుకోగలిగితే సో మీ యొక్క అప్లైన్తో మీరు కమ్యూనికేట్ చేయండి, లేదంటే విఎంసీ మెంబర్గా నాకైనా మీరు కాల్ చేయొచ్చు. నేను చెప్తాను మీకు 3 crores ఎట్లా తీసుకోవచ్చు. సో దాని గురించి మీకు విఎంసీ మెంబర్ కానీ విఎల్సీ లీడర్ ట్రైనర్ కానీ మీకు ఎవరైనా కన్సల్ట్ చేయొచ్చు. మీకు దాని గురించి ఒక స్ట్రక్చర్ ఇస్తారు, ప్లాన్ చేసుకోవచ్చు. సో ట్రావెల్ ఫండ్ అది, తర్వాత కార్ ఫండ్ ఏం చేంజెస్ అయితే లేవు, తర్వాత హౌస్ ఫండ్లో చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎలైట్ క్లబ్ బోనస్, ఇక్కడ కొద్దిగా లీడర్స్ గుర్తుపెట్టుకోండి. ఎలైట్ క్లబ్ బోనస్ అనేది చాలా మంది మనం గుర్తున్నాం, కొన్ని కండిషన్స్ చాలా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్లా అంటే ఎలైట్ క్లబ్ బోనస్లో ఇంతకుముందు 4 ఎల్ఓబీలు తీస్తే ఇప్పుడు ఏమొచ్చేది అనుకుంటే మనకు ఎలైట్ క్లబ్ బోనస్ వచ్చేది. 8 ఎల్ఓబీలు తీస్తే డియూసీడీకి, 6 ఎల్ఓబీలు తీస్తే డీసీడీకి. సో 4, 6, 8 ఉండేది, ఇప్పుడు ఏం చేస్తారు 3, 4, 6 చేసింది. అర్థమైనా? 3, 4, 6 చేసింది కానీ కానీ మినిమం 6 లెక్కల నుంచి 2 లెక్కలు కనీసం మినిమం 2 లక్షల పీ ఉండాలి. అర్థమైందా? 2 లక్షల పీ, 1 లెక్కలో పీ వచ్చింది, 2 లెక్కలో పీ వచ్చింది అంటే ఒకవేళ మీకు మ్యాచ్ కాలేదనుకోండి ఇలాంటి క్లబ్ బోనస్ రాదు. సార్ అట్లాంటి లెక్కలు ఏమి ఉండవు, నాకు తెలిసి అట్లాంటి వాళ్ళు ఏమి ఉండనే ఉండరు. కానీ జస్ట్ ఓన్లీ పర్ఫార్మెన్స్కి డబ్బులకు వెళ్ళాలి ఉద్దేశం మీద ఈ కండిషన్ పెట్టింది. రెండోది ఏంటంటే ఎవరైతే డిసిడి ఉన్నారో 4 లెక్క 5 లెక్క డిసిడి డిసిడి డిసిడికి ఎంత ఎంత పీవీ ఉండాలని చెప్పారు, 5 ల్యాక్ పీవీ ఉండాలి. డియూసీడీకి 10 ల్యాక్ పీవీ ఉండాలి. 10 ల్యాక్ పీవీ కూడా ఎన్ని మినిమం ఎన్ని ఉండాలంటే 2 లెక్కల నుంచి 5-5 లక్షలు పీవీ ఉండాలి. 5-5 లక్షలు పీవీ ఉండాలి. ఇవి కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. మీ చెక్ ఎంత బాగా పెరుగుతుందో కండిషన్స్ కూడా అంతే బాగా గుర్తుపెట్టుకోండి. సో అందరికీ గుర్తుపెట్టుకోండి లీడర్స్, కంపెనీ ఆలోచించే ఉద్దేశం ఏంటంటే మన కంపెనీ ఏం చేస్తుంది అనుకోండి, ఇప్పుడు 40 మంది విఎంసీ మెంబర్స్ కానీ 1000 మందిని విఎంసీ మెంబర్గా చేయాలనే ఉద్దేశం మీద ఈ ప్లాన్ తీసుకొచ్చారు. 1000 మంది కరోడ్పతిలో ఒకసారి 1000 మంది మీ ఒక్కొక్కరు ఆదాయం 1 crore ఆలోచించండి, ఎంత బాగుంటుంది, బాగుంటుందా లేదా? సో ఈ ప్లాన్లో మీరు కరెక్ట్ ప్లాన్ చేసుకోగలిగితే నేను చెప్తున్నా, డియూసీడీ మెయింటైన్ చేసినా, డియూసీడీ లాల్ ఎల్బాబులు తీసినా నాకు తెలిసి 180 crores మీరు తీసుకోవచ్చు పర్ యానం. కానీ అది అవసరం లేదు, అది ఓన్లీ విఎంసీ మెంబర్కి వాళ్ళకే, అది స్పెషల్గా అది సార్ మనకు అనౌన్స్ చేస్తారు. సో అది అది ఓన్లీ విఎంసీ మెంబర్స్కే. సో అది నేను తర్వాత అనౌన్స్ చేస్తాను మీరు విఎంసీ మెంబర్ అయితే. సో రెడీ? సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విశ్వాస్ లీడర్, థ్యాంక్ యూ.